రుద్రంగి మండల కేంద్రంలోని కేటీసీసీ బ్యాంకు ముందు మిషన్ భగీరథ తవ్వకాలు జరిపి ఇష్టానుసారంగా పూర్తి చేశారు. దీంతో ఎత్తైన స్పీడ్ బ్రేకర్ లాగా మారడంతో అనేక మంది వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. ప్రతినిత్యం అనేక మంది ఈ రహదారి గుండా వెళ్లేవారు. అదుపు తప్పి పడిపోవడం, ప్రమాదాలకు గురవడం నిత్యకృత్యంగా మారిపోయింది. తాజాగా బుధవారం రోజు గుల్లింగంపేట గ్రామానికి చెందిన ఇందూరి రాజు అనే వ్యక్తి రుద్రంగిలో తన బంధువులను కలిసి తిరిగి వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదకర ప్రదేశం కనిపించకపోవడంతో బైక్పై నుంచి అదుపు తప్పి కింద పడి తీవ్ర గాయాల పాలయ్యాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని గాయాల పాలైన ఇందూరి రాజును అంబులెన్స్లో ఆసుపత్రికి తరలించారు. ఇప్పటి వరకు ఈ ప్రదేశంలో 20 వరకు ప్రమాదాలు జరిగినప్పటికీ స్థానిక సర్పంచ్ కానీ ప్రజాప్రతినిధులు కానీ అధికారులు కానీ ఏమాత్రం శ్రద్ధ తీసుకోకపోవడం వల్ల సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అభివృద్ధి పనులు చేస్తామని చెప్పుకుంటున్న ప్రజాప్రతినిధులకు ఇలాంటివి కనిపించడం లేదా అని వాహనదారులు, రుద్రంగి గ్రామ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా ప్రమాదకర ప్రదేశాన్ని బాగు చేయించాలని కోరుతున్నారు.